విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు విజన్ 2047 అనే కొత్త రాగం అందుకున్నాడు చంద్రబాబు. ఇవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చంద్రబాబు తెలుసుకోవాలి. అసాంఘిక వ్యక్తులకు సపోర్ట్ చేసే టీడీపీ రాజకీయ పార్టీనే కాదు. టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలి. వైసీపీ ఘన విజయం సర్వేల ద్వారా తెలిసిపోయింది అని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. 2047 వరకు అసలు చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడన్నటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రజలను నమ్మించేదానికి, మోసం చేసేదానికి ఇటువంటి విజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఈ రోజు 2024తో చంద్రబాబు నాయుడు గారి కథ ముగుస్తుంది, ఆయన కళ చెదిరిపోతుంది, ఆయన ఇక కన్నీరుతోనే ఆయన శేష జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. టీడీపీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు, టీడీపీ అన్నటువంటిది తెలుగు డెకాయిట్ పార్టీ అని నేను గతంలోనే చెప్పాను. ఎందుకనంటే పోలీసుల మీద దాడి చేసి, వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని మళ్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అసాంఘిక కార్యక్రమాలకి, అసాంఘిక వ్యక్తులకి సపోర్ట్ చేసేటటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీయే కాదు, ఆ యొక్క రాజకీయ పార్టీ గుర్తింపును కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గాని ఈ మధ్య పూనకం వచ్చినటువంటి వ్యక్తుల్లా ఊగిపోతూ మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు, పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. ఒక్కటే ఒక్కటి చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి టైమ్స్ నౌ గాని లేకుండుంటే ఇంకొక ఇండియా టుడే గాని సర్వేలు చేపట్టాయి. ఆ సర్వేల్లో ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. 25 పార్లమెంటు స్థానాలకి 24 గాని 25 గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సర్వేల్లో తేలింది.